హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛాంప్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ మసాలా ఫ్రై. నార్మల్గా చికెన్ ఫ్రై అంటే చాలా డ్రైగా ఉంటుందండి. సో తినేటప్పుడు ఏంటంటే మీకు కొంచెం కూడా కలుపుకోవడానికి ఉండదు. సో ఈ చికెన్ మసాలా ఫ్రైలో మసాలా చికెన్కి పట్టి ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది తప్పకుండా మీరు ప్రతిసారి ఇలాగే చేసుకుని తింటారు. ఇది ఎలా తయారు చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకన్నే రింగ్ చేయండి. సో ఇంకా లేట్ ఎందుకు? ఈ స్పైసీ చికెన్ మసాలా ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను 2 కేజెస్ చికెన్ తీసుకున్నానండి. ఇది ఫ్రోజన్ చికెన్ అన్నమాట. ఇందులోకి నేను ఆల్రెడీ 2 స్పూన్స్ పసుపు, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, సాల్ట్, 3 స్పూన్స్ ధనియాల పౌడరు వేసేసుకున్నాను. ఈ రెసిపీలో ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయండి. సో మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఇక్కడ చెప్పడంతో పాటు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని క్లియర్గా రాసిస్తాను. సో అక్కడ కూడా రిఫర్ చేయండి. సో ఇందులోకి 3 స్పూన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చీరికలుగా కట్ చేసి వేసుకోవాలి. చీరికలు సన్నగా ఉండాలి, అలా ఏం లేదండి, జనరల్గా నార్మల్గా కట్ చేసి వేసేసుకోవచ్చు. ఇంకా ఇందులోకి 1 స్పూను మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇది గరం మసాలా పౌడర్ అండి, లేదా ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్ కూడా మనం వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఏంటంటే తర్వాత కూడా మనం ఇంకా పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాం, తర్వాత ఇంకా చాలా కారం కూడా యాడ్ చేస్తాం. సో ఇది 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఘీని వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవడం వలన దీనికి మంచి ఫ్లేవర్ వస్తుందండి చికెన్లో. సో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుని వీటిని అన్నిటిని కూడా ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలండి. ఇది ఫ్రోజన్ చికెన్ అయినప్పటికీ కూడా చాలా ఫాస్ట్గా అంతా విడిపోయి నార్మల్ అయిపోయింది. సో మసాలాలు కూడా మొత్తం పూర్తిగా పట్టినాయి. సో ప్రాబ్లం లేదు, మీరు ఫ్రోజన్ చికెన్ వేసుకున్నా ఫ్రెష్ చికెన్ వేసుకున్నా కూడా. ఫ్రెష్ చికెన్ అయితే ఇంకొంచెం ఫాస్ట్గా ఉడికిపోద్ది. ఇందులో అడిషనల్ వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదండి, చికెన్లో ఉన్న వాటర్ సరిపోతుంది. సో మొత్తం వాటర్ అంతా ఇగిరిపోయేదాకా చికెన్ పూర్తిగా ఉడికేంత వరకు దీన్ని ఇలా ఉడకపెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఇందులో 10 లవంగాలు, 10 యాలకులు, 5 ఇంచెస్ది దాల్చిన చెక్క చిన్న ముక్కలుగా కట్ చేసి అది వేసుకోవాలి. వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. 2 బౌల్స్ కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి. సో మీరు ఇంకా ఎక్కువ ఉన్నా కూడా వేసుకోవచ్చు. సో 2 బౌల్స్ కరివేపాకు వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైస్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవి కూడా ఇలా యాడ్ చేసేసుకుంటున్నాం. ఆనియన్స్, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసిన తర్వాత దానికి కూడా బాగా పట్టి ఉంటుందండి. ఇంకా అది కొద్దిగా అన్నంలో కలుపుకొని తింటే అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో అన్నమాట. సో ఆ టేస్ట్ అయితే మీరు అస్సలు వదలరండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా దానికోసమే రెడీ చేస్తున్నాము. సో ఈ ఆనియన్స్ అన్నీ పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 6 పచ్చిమిరపకాయలు యూజ్ చేస్తున్నాను. 6 పచ్చిమిరపకాయలు ఇవన్నీ అంత కారం ఉన్న పచ్చిమిరపకాయలు కాదండి. మీరు కారం ఉండే పచ్చిమిరపకాయలు అయితే 1-3 వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా స్లిట్ చేసి వేసుకున్న తర్వాత అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసేసుకుంటాం. దాంట్లోకి లైట్గా గ్రేవీ లాగా కూడా ఉంటుంది, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని పూర్తిగా దీంతోపాటు మిక్స్ చేసుకుని మొత్తం అంతా ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకొని వేపుకుంటూ ఉండాలి. ఈ చికెన్ మసాలా ఫ్రై అయితే బగారా రైస్లోకి, బిర్యానీల్లోకి, అన్నము సాంబార్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వాటి టేస్ట్ను కూడా ఎన్హాన్స్ చేస్తుందన్నమాట ఇది చాలా. సో ఇప్పుడు ఇందులోకి 1 స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాం. వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి, మొత్తం పూర్తిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఫ్రై వచ్చిన దగ్గర నుంచి కూడా ఏంటంటే ఫ్రీక్వెంట్గా కలుపుకుంటూ ఉండండి, కింద అడుగంటకుండా ఉండాలి. తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. మసాలా పౌడర్ ఫస్ట్లో మనం వేసుకున్నాం కదా, అదే మసాలా పొడి వేసేసుకోవాలండి. గరం మసాలా పౌడర్ ఆర్ ఇంట్లో తయారు చేసే పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి. కారం మీకు మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి, మీరు ఎంత తీసుకోగలరో అంత వేసుకోండి. వేసుకుని కొంచెం కారం అయితే ఎక్కువే పడుతుంది, ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట ఇది. తర్వాత ఒకసారి అన్ని టేస్ట్లు చూసుకొని ఫైనల్గా సాల్ట్ కూడా వేసుకుని పూర్తిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇంక ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లేనండి.
ఇందులో వేసిన మసాలా పౌడర్ రెసిపీని కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తానండి. మనం మామూలుగా దీంట్లోకి గరం మసాలా రెగ్యులర్ యూస్ చేసేసుకున్నా సరిపోతుందన్నమాట. సో ఇది ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లేనండి, చాలా నీట్గా వచ్చేసింది. ఫైనల్ టచ్ ఏంటి అంటే కొత్తిమీర. కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసేసుకుని దానిపైన జల్లుకుని తర్వాత పూర్తిగా మనం కలుపుకుంటే ఇంక ఇది అయిపోయినట్లేనండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే డెఫినెట్గా మీరు నెక్స్ట్ టైం నుంచి చికెన్ మసాలా ఫ్రై ఇలాగే తయారు చేసుకుని తింటారు. ఇందులోకి మీకు కావాలి అని అనుకుంటే జీడిపప్పుని ఫ్రై చేసి సెపరేట్గా ఫ్రై చేసి వేసుకోవచ్చండి. కొంతమందికి ఆ టేస్ట్ నచ్చుతుంది, సో అలా నచ్చితే కానీ మీరు వేసుకోవచ్చు అన్నమాట. సో ఇంతేనండి, మీరు కూడా ఇది డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.